ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు మొదలైతే దుర్గగుళ్ళో పవిత్ర సారి ఉంటుందని కనకదుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఆషాఢ మాసం మొత్తం పవిత్ర సారే కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరుగుతుందని అన్నారు. గత ఏడాది 50,000 మంది భక్తులు పవిత్ర సారే తీసుకువచ్చారన్నారు ఆమె. ఈసారి కూడా అమ్మవారికి పవిత్ర సారే తీసుకువచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జూలై 3 నుంచి ఆగస్టు 1 వరకు ఈ ఆషాఢ మాసం ఉంటుందని అన్నారు. పవిత్ర సారే తీసుకువచ్చే భక్తులు ముందుగా తెలియజేస్తే అందుకు తగ్గ ఏర్పాట్లతో పాటు అన్న ప్రసాదాలు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. జూలై 14, 15, 16 తేదీల్లో శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రకటించారు. 16న చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5 గంటలకే దర్శనం నిలుపుదల చేస్తామని, మళ్లీ ఉదయం 10 గంటలకు తిరిగి దర్శనం ఉంటుందని తెలిపారు. అంటే సమూహాలుగా రావడం వల్ల 50,000 మంది వచ్చారు. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వస్తారు అని అనుకుంటున్నాము. దానికి తగిన ఏర్పాట్లు కూడా మేమంతా చేస్తున్నాము. మనకి ఆషాఢ మాసం అనేది జూలై 3 ప్రారంభమవుతుంది. జూలై 3 నుంచి ఆగస్టు 1 వరకు మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుండి శ్రావణ మాసం. సో అమ్మవారు ఈ భక్తులు సమర్పించిన పవిత్ర సారితో అలంకరించుకొని తర్వాత శ్రావణ లక్ష్మిగా వెళ్ళి తర్వాత భాద్రపద మాసంలో మన వినాయకునికి ప్రాణం పోసి ఆశ్వేజ మాసంలో దశావతారాలుగా మళ్ళీ మన దేవాలయంలో ఉత్సవాలు కొనసాగుతాయి. కాబట్టి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి జరిగే ప్రథమ ఉత్సవం ఏదన్నా ఉంది అని అంటే కళ్యాణాల తర్వాత పవిత్ర సారే. ఇప్పటి నుండి అమ్మవారు దసరా మహోత్సవాలకి సిద్ధమవుతూ ఉంటారు. కాబట్టి ఈ పవిత్ర సారే అంత పవిత్రమైనది. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైతే అమ్మవారికి పవిత్ర సారిని సమర్పించాలి అని అనుకుంటున్నారో వారంతా కూడా జూలై 4 నుండి మనకి ఆగస్టు 1 వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆయా సమయాల్లో నమోదు చేసుకుంటే కనుక మన టోల్ ఫ్రీ నెంబర్లో కానీ లేకపోతే మన సమాచార కేంద్రంలో కానీ తమ పేర్లు సమర్పిస్తే దానికి తగిన ఏర్పాట్లు చేస్తాము. అలాగే ఎంతమంది వస్తున్నారో మనకి ముందుగా చెప్తే, అంటే వేలల్లో వస్తున్నారు అని చెప్తే అన్న ప్రసాదాలు కూడా అందించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి దేవస్థానానికి వీలుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా కొంచెం ముందుగా ఇంటిమేట్ చేయండి దేవస్థానానికి.